प्रधानी नरेंद्र मोदी मरोसारी विषम कक्कारनी मंत्री केटीआर फायर अय्यारु पात पार्लमेंट्लो चिवरिसारिगा मात्लाडिन आयन मरोसारी तेलंगाण एर्पाटुनु प्रश्निंचारनी तेलिपारु प्रधानी वाक्यालपै तेलंगाण समाजं मंडिपडुतुंदंटू मंत्री केटीआर मोदीपै विरचुकपड्डारु मोदी తెలంగాణ విరోధి అంటూ స్పందించారు తెలంగాణ మీద పదే పదే అదే అక్కసో ఎందుకు ప్రధాని అని నిలదీశారు అమృతకాల సమావేశాలని పేరు పెట్టి తెలంగాణపై విషం చిమ్మడం సంస్కారమా అని ప్రశ్నించారు 14 ఏళ్ళు పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకు అని మోడీపై కేటీఆర్ మండిపడ్డారు నిదులో ఎలానో మా రాష్ట్రానికి ఇవ్వరు కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించాలని కోరారు కోటి ఆశలు ఆకాంక్షలతో పురుడు పోసుకున్న కొత్త రాష్ట్రానికి సహకరించకపోగా ఆది నుంచి కక్షను పెంచుకొని వివక్షనే చూపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు कांग्रेस నాయకులు చెప్పే బోగస్ గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఆగం కావొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు పరిచేసే కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు మెదక్ జిల్లా శంకరంపేటలో పర్యటించిన ఆయన గ్రామ శివార్లో నిర్మించిన 100 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభకు హాజరైన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు గద్దెనెక్కే వరకు కాంగ్రెస్ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారని కర్ణాటకలో కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు కాదని 6 ఏళ్లకో సీఎం వస్తారని మంత్రి ఎద్దేవా చేశారు త్వరలో విడుదల కానున్న బ్యాలెన్స్ మానిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉండబోతుందని చేయగలిగే పనులనే కేసీఆర్ చెబుతారని తెలిపారు ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది గద్దెనెక్క దాకా ఏదన్నా అబద్ధాలు ఆడతారు ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది ఆడనంటే చెయ్యారట ఈ రాణి అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్ధాలు ఆడదాం 4 ఓట్లు వేసుకుందామని మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కన్న తల్లికి అన్నం పెట్టలేదట గానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట వెంకట గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలు ఏ శాత కాదట గానీ రాణి తెలంగాణలకి నేను ఇదిత్తా అని ఇలా మనని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతాం నిన్నేదో 6 గ్యారెంటీలు అన్నారు ఏముంటాయి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మనకు తెలవయా కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు 6 నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది మళ్ళా వ్యవసాయానికి 6 గంటల కరెంటే వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తుంది కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు 2వ రాజధాని బెంగళూరు చేస్తారు ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ వాళ్ళు పనిచేసే రకం కాదు మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు అందువల్ల ఆ బోగస్ మాటలు నమ్మి మనం ఆగం కావచ్చు సద్ది తిన్న రేవు దలవాలంటారు పెద్దలు పనిచేసిన కేసీఆర్ ను ఆశీర్వదిద్దాం త్వరలోనే మన మేనిఫెస్టో వస్తుంది ఆ మేనిఫెస్టో ఇంకా అద్భుతంగా ఉంటదని చెప్పి కూడా నేను మీకు పనులు చేస్తా ఉన్నాను ఏదైనా కేసీఆర్ ఇచ్చేదే చెప్తాడు చెప్పింది చేస్తాడు చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నందున ఇది మన దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన ముఖ్యమైన విజయమని కవిత తెలిపారు మన దేశ పౌరులందరికీ సోదరిమణులు సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ కవిత అన్నారు లోక్సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేలా చూడాలని కవిత ఆకాంక్షించారు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ తమ 2014-2019 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది దీన్ని నిలబెట్టుకునేందుకు కేవలం రాజకీయ సంకల్పం ఒక్కటే సరిపోదు ఏదేమైనా ఇప్పుడు దేశంలోని మహిళలు రాజకీయాల్లో కేంద్ర దశకు చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో దిగు నికృతం చేయడంలో కొత్త ఆధ్యానానికి నాంది పలికింది అని కవిత అన్నారు మరోవైపు కవిత ఇంటి వద్దకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు భారీగా చేరుకొని సంబురాల్లో మునిగిపోయారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మరోసారి విషం చిమ్ముతున్నారని విమర్శించారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు బీజేపీ పతనం ప్రారంభమైందని అందుకే మహిళా రిజర్వేషన్ అంటూ హడావుడి చేస్తుందని ఆరోపించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పచ్చి అబద్ధాలతోనే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ ప్రభుత్వం మీద అక్కసును కక్కినాడు విషం నింపినాడు ఇప్పటికి దాదాపు 8-10 పర్యాయాలు బయటనే కాకుండా పార్లమెంట్లో కూడా వాజ్పేయి గారు బ్రహ్మాండంగా 3 రాష్ట్రాలను ఇచ్చినాడు అప్పుడు ఏం సపోర్ట్ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేసే సందర్భంలో రక్తం వేరులై పారిందన్నారు మరి ఎక్కడ రక్తం వేరులై పారిందో మరి గుజరాత్లో మరి ఇంకెక్కడనో ఆయన ఇంకా ఆ ధ్యాస నుంచి బయటికి రానట్టు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రక్త వీరులై పారిందని అన్నాడు. ఎక్కడ వీరులై పారిందో మరి ప్రధానమంత్రి గారే చెప్పాలి. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆలస్యం చేయడానికి వందలాది మంది తెలంగాణ యువత అమరులైన దానికి బాధ్యులు మీరిద్దరు. మీ రెండు జాతీయ పార్టీలు, మీరు దాని నుంచి తప్పించుకోలేరు. అప్పులు తీసుకోండి, మేము వచ్చి ఒక్క నెలలోనే 2 లక్షలు రద్దు చేస్తా ఉన్నాడు. మరి మీ గ్యారంటీ స్కీములు ఎటుపోయింది? అది అంటే ఎవరికి దోచింది వాడు, ఎవరి ఇష్టం అనుసారంగా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు మోసం చేసేందుకు మీరు ఇస్తున్నటువంటి ప్రకటనలు తప్ప మరొకటి కాదు. ఆచరణకు సాధ్యంగానటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయకండి. తెలంగాణ ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు మనం నమ్మితే తిరిగి మనం అధోగతి పాలు చేస్తారు ఈ రెండు రాజకీయ పార్టీలు. వాళ్ళకొక విజన్ అని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కొరకు కానీ వాళ్ళకొక ఆలోచన లేదు. తనతో కలిసి మంత్రి కేటీఆర్ రజాకాస్ ఫైల్స్ సినిమా చూడటానికి రావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. మంత్రి కేటీఆర్ కు నిజాం పాలన గురించి చరిత్ర తెలియదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మీర్ ఉస్బాన్ అలీఖాన్ అరాచకాల గురించి తన తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. రజాకర్ల ఫైల్స్ చూసిన తర్వాతనే మంత్రి కేటీఆర్ మాట్లాడాలన్నారు రాజాసింగ్. బీజేపీ నేతలు జోకర్లు కాదని హీరోలని రాజాసింగ్ తెలిపారు. సంగారెడ్డి టౌన్ లోని శివాజీనగర్ దాసుగడ్డ తండాలో కాంగ్రెస్ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. సిడబ్ల్యూసీ మెంబర్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే, అడ్వైజర్ గురుదీప్ సింగ్ సప్పల్తో కలిసి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర చేశారు. తుక్కుగూడ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. 2 రోజుల పాటు హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు సెప్టెంబర్ 17న ముగిసిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 18న 119 సెగ్మెంట్లలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పర్యటిస్తున్నారు. సిడబ్ల్యూ సోనియా గారి రాహుల్ గారి కాంగ్రెస్ మీటింగ్ ఏంటి కదా, సిడబ్ల్యూసీ మీటింగ్ 2 రోజులు ఉంటాయి కదా, నేను మీటింగ్ ఉంది కదా ఖార్గే గారికి మన ముందుకు సార్ మనకు అడ్వైజర్ అర్థమైందా, అడ్వైజర్ తెలుసా, నిన్న మీటింగ్ తర్వాత రామ్మే గారి బయట అందరు అంటున్నారు రాహుల్ గాంధీ గారు ఖార్గే సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తే ఏమేమి 6 పథకాలు మేము ఇవి చేస్తాము అని చెప్పి నిన్న సోనియా గాంధీ చెప్పారు కదా, ఇంకా దాని గురించి మళ్ళీ వారు ప్రదీప్ గారు మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అర్థమైంది కదా సార్. 6 విషయాలు మీతో మాట్లాడతారు. తీసరీ బాగా అవి రైతు బంధు కేసీఆర్ కి స్కీమ్ చల్తీ उसमें वो किसानों को पैसा देते हैं, लेकिन ज़्यादातर किसान जिनका ज़मीन है पैसा उन्हीं को मिलता है और वो रह रहे हैं कहीं और तो खेती करता है कहीं और, लेकिन पैसा मालिक को जाता है, ज़मीन का मालिक. कांग्रेस पार्टी इसको बदल रही है. राइट टू भरोसा हम लोग कह रहे हैं, जिनके ज़मीन किसान हैं उनको 15,000 रुपये प्रति एकड़ मिलेगा, और जो अगर ज़मीन का मालिक नहीं है, खेत मजदूर है या किराए पे खेत लेके काम कर रहा है, उसको भी 12,000 रुपया एक एकड़ के ऊपर कांग्रेस पार्टी देगी. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జనానికి తాత్కాలికంగా చిలకలగూడ గ్రౌండ్ లో కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటిని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్రెడ్డి పరిశీలించారు. వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా జిహెచ్ఎంసి ముందస్తు చర్యలు చేపట్టిందని డిప్యూటీ మేయర్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేటర్ నగర వ్యాప్తంగా శాశ్వత నిమజ్జనం కొలనులతో పాటు తాత్కాలికంగా సుమారు 74 కొలనులు గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక కొలనులలో నగర ప్రజలు గణేష్ నిమజ్జనాల్లో పాల్గొనాలని కోరారు. మట్టి గణపతులకు పీఓపీ, గణపతులకు వేరువేరు తాత్కాలిక కొలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలను చైతన్యపరుస్తూ ప్రత్యేక కొలనులో గణేష్ నిమజ్జనం చేసేలా ప్రజలు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ కుమారి హేమ శ్యామల, జిహెచ్ఎంసి అధికారులు శానిటేషన్ డిఈ మాధవి, ఇంజనీరింగ్ విభాగం డిఈ ప్రశాంతి, శానిటేషన్ సూపర్వైజర్ ధనా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మొదటి రోజు ఎక్సెస్ ఆదాయ పన్ను, రవాణా శాఖల అధికారులతో, బ్యాంకు వాళ్లతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర కానుకల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడా సిఈసి బృందం భేటీ కానుంది. రెండో రోజు పోలీస్ కమిషనర్లతో సమావేశమై జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనుంది. ఇక మూడో రోజు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ ఆంజనీ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అంతేకాదు, స్విప్ ఎగ్జిబిషన్ సందర్శన, వివిధ వర్గాల ఓటర్లతో కూడా ఓటింగ్ విషయమై చర్చించనుంది. మహిళా బిల్లు కోసం పోరాడుతున్నామన్న బీఆర్ఎస్ ముందు రాష్ట్రంలోని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సుధాకర్ అన్నారు. హైదరాబాద్ లిబర్టీలోని యాప్ కార్యాలయంలో మహిళా శక్తి పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురిని ఆయన ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో 7 మహిళలకే టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో యాప్ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ఈ మహిళా శక్తిని నిరూపించడానికి, మహిళా ఉద్యమాన్ని నిర్మించడానికి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా వింగ్ని ఏర్పాటు జరిగింది. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది కేంద్రంలో. దానికి సపోర్టు చేస్తూ చేయమని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో మరి పెద్ద ఉద్యమం నిర్మిస్తున్నామని చెప్తున్న వాళ్ళు మొదటి నుంచి కూడా అసలుకి 2014లో ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు కూడా ఒక మహిళా మంత్రి కూడా లేకుండా పోయింది. మొన్న ఇచ్చిన సీట్లలో చూసినా కానీ 33% లేదు, దాంట్లో 7% కూడా లేని పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అలాగా ప్రత్యక్షంగా చేసి చూపెడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆధునిక సౌకర్యాలు, సాంకేతికతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. సుమారు 700 కోట్ల అంచనాలతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు. విమానాశ్రయం తరహాలో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా సేవలు అందించనుంది. ఈ మేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంటుగా నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. ఇప్పటికే పాత పార్లమెంటు భవనానికి సభ్యులు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవనానికి ఎంపీలు వీడ్కోలు పలికారు. నేటి నుంచి కొత్త భవనంలో సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 1:15 లోక్సభ మొదలవగా 2:15 రాజ్యసభ ప్రారంభమవుతాయి. తెలుగులోకి వచ్చింది. ग्यारह तारीख के दिन 3 मेरा बच्चा यहाँ से गया, लीजर होटल संतोष नगर बानो नगर में मेरा घर है. लीजर होटल पार करके गया, वो सलीम बोल के ड्राइवर है. सलीम आके क्या बोला, चलो जरा हमारे भौने से मिलनी है तो बात कर लेके आ जाएंगे रिजवान, कुछ भी नहीं होता. उसके बाद मैं लागे यहाँ छोड़ देता हूँ. तो ठीक है, वो गए तो 11 तारीख को ले आके किडनेप करके सलर में बंद कर दिया. उसको बंद करके 15-16 आदमी मिल के उसको खूब मारे, मार के फिर मेरे को फ़ोन करे. फ़ोन करके बोले तुम मैं बाजारघाट चौरस्ते को आओ. वो तो मैं ठीक है मैं आ रहा हूँ बोला. फिर मैं बाजारघाट चौरस्ते को गया. गया तो बच्चे को सिखा रहे, जितने भी पैसे दिया तो बोल, बाबा को दिया जितना भी दिया बोल, 18 लाख दिया बोल, 20 लाख दिया बोल, 20-8 आए बोल बोल के उसको मार मार के बोलने लगा रहे. मेरे पास रिकॉर्डिंग है पूरी उसकी, समझे. और वो मेन सलीम यहाँ से लेके गया और वो नईम बोल के है, और नईम के साथ 15-20 जने हैं, समझे. ये पूरे गांजा पीने वाले हैं और वो टानी के शीशियाँ हैं. वो एक चाचा शीशा पी रहे, समझे. पीने के बाद 11 तारीख को लेके गए. 12 को 2 दिन बहुत मारे, मार के मेरे को फ़ोन करे. तो मैं 12 के दिन गया तो बोले भाई तुम कुछ तो भी करो. तो मेरा मैसेज नहीं होता भाई, मैं बहुत परेशान हूँ, पैसे नहीं है मेरे पास. बच्चा को भी लेके आए. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ డ్రైవర్ల నిరసన తెలిపారు. విధులను బహిష్కరించి డిపో ముందు ధర్నాకు దిగారు. ప్రైవేటు డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు డ్రైవర్ల యాజమాన్యాలు జీతభత్యాలు పెంచాలని, ప్రైవేటు డ్రైవర్లను ఆర్టీసీ బస్సులు నడపడానికి ఉపయోగించుకోవడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమ నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రైవేట్ ఆర్టీసీ యాజమాన్యాలను కోరారు. ఈ ధర్నా అనేది చేయడం జరుగుతుంది.
కాబట్టి ఈ విషయంలో మా పిఎం గారు కూడా సహకరించకపోవడం ఇది ఒక అన్యాయం జరుగుతుంది మా మధ్యలో ప్లస్ ఈరోజు గవర్నమెంట్ డ్రైవర్లను పెట్టి ప్రైవేట్ బస్సులను నడిపించడం జరిగింది విధి నిర్వహణ మేము ఆపేస్తే కంపల్సరి మా పైన డిఎం గారు డ్రైవర్ గారు మొత్తం వచ్చి మా పైన అగ్రహారంగా మా పొట్ట కొట్టి బయటకు బస్సులు తీయడం జరిగింది ఈరోజు మేము 24,000 జీతము మేనిఫెస్టో మీద వేసాము 24,000 అన్న కానీ ఓనర్లతో సంప్రదించడం జరిగింది అయినా మా జీతాలకు వాళ్ళు మా బాధ్యత వహించలేక పోయింది 24,000 నుంచి 22,000 అడిగినాం మాకు 22,000 జీతము 2 జతల బట్టలు వచ్చు నెలకు లీవ్ ఇవన్నీ అడిగినాం ఇవన్నీ అడిగినప్పటికీ వాళ్ళు మాతో సంప్రదించలేదు మాతో సరిగా ప్రవర్తించలేదు నేను ఒక ప్రైవేట్ డ్రైవర్ అంటే చాలా నిర్లక్ష్యం ఉంది యాజమాన్యానికి డిఎం గారికి కూడా మరీ ధన్యవాదాలు చెప్తున్నాం మా పొట్ట మీద ఓటకుండా మమ్మల్ని కూడా మా ఫ్యామిలీ రోడ్డు మీద ఓడకుండా ఒక్కొక్కరము 10-15 సంవత్సరాల నుంచి డ్యూటీ విధి విరాణాన్ని నిర్వహిస్తున్నాం మేము మీతో పాటు డ్యూటీ చేయడం జరుగుతుంది మాకు కూడా సరైన న్యాయం జరిపించాలని డిఎం గారిని ప్రార్థిస్తున్నాము. డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులు తెలిపారు. పోలీస్ రైడ్స్ లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్టు రామ్ చంద్ తెలిపాడు. దీంతో టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్ ను కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఈ నెల 16న హైదరాబాద్ లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్ విన్నపం పట్ల సానుకూలకంగా స్పందించిన హైకోర్టు ఈ రోజు వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో నవదీప్ కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో కౌంటర్ దాఖలు చేసింది. గీత నెల 31న మాధాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ బ్యూరో 13 మందిని అరెస్ట్ చేసింది. నవదీప్ ను కూడా అరెస్ట్ చేసి విచారించాలనే యోచనలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఉన్నారు. ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన 16 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నై ఆల్వార్పేటలోని డీడీకే రోడ్లో నివసిస్తున్నారు. చర్చ్ పార్క్ స్కూల్లో మీరా 12వ తరగతి చదువుతుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో దుప్పటితో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావేరి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మీరా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుమార్తె ఆత్మహత్య సమయంలో ఆంటోనీ ఇంట్లో లేరని సమాచారం. మీరా ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని తెలుస్తుంది. మీరా గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటుందని సమాచారం. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఏపీటీడీపీ నేతలు నివాళులర్పించారు. మహాత్మా గాంధీకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు మాజీ ఎంపీలు అంజలి ఘటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను రాజ్ఘాట్ నుంచి దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అవినీతి నిరంకుశ పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.